శ్రీ విరాట్మన విఖ్యాత వీర బ్రహ్మా గురు భజే ఈ అనంతమైనటువంటి విశ్వము నుండి సర్వశూన్యము నుండి విశ్వకర్మ భగవానుడు స్వయముగా ఆవిర్భవించాడు ఆ విశ్వకర్మ భగవానుడు పంచభూతములను బ్రహ్మరుద్రాదులను ఇంద్ర నక్షత్ర గ్రహ తారలను తానే సృష్టించాడు ఆ విశ్వకర్మ భగవాను పంచమ పంచకుమారులలో ద్వితీయ కుమారుడైనటువంటి మయబ్రహ్మ గొప్ప జ్యోతిష్య గ్రంథమైన సూర్య సిద్ధాంతాన్ని రాసి లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించాడు అంత గొప్ప మయబ్రహ్మాచారుల వారి గురుదేవుల వారి పాదపద్మలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ప్రేక్షకులకు ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మార్చి నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై రెండు గురువారం శ్రీ ప్లవనామ సంవత్సరం పాల్గుణ మాసం ఈరోజు ప్రారంభమవుతుంది ఈరోజు తిది శుక్లపాడ్యమి నక్షత్రం పూర్వభద్ర ఈరోజు రాహుకాలం ఒకటిన్నర నుంచి మూడు యమగండం ఉదయం ఆరు నుంచి ఏడున్నర ఉంది ఈరోజు గురువారం కాబట్టి మేషము నుండి మేనం వరకు పన్నెండు రాసుల మీద గురుగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది గురువు అంటే ధనకారకుడు గురువు అంటే సముద్రతరణ విదేశీ యోగ కారకుడు అవుతాడు గురువు అంటే పుత్రకారణమైనటువంటి గ్రహము పాల్గుణ మాసం అంటేనే పరమ పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో చేసేటువంటి చక్కడైనటువంటి పూజలైనా వ్రతాలైనా తపస్సులైనా జపాలైనా అనుకూల ఫలితాలను కలిగిస్తాయి మరి పన్నెండు రాశుల వారు కూడాను ఈ గురుగ్రహం స్థానంలో ఉంటే మంచి విదేశానికి సముద్రాలు దాటి విమానాల్లో వెళతారు మంచి ధనలబ్ధిని కలిగి ఉంటారు ఉద్యోగ లబ్ధిని ఆరోగ్య ఐశ్వర్య లబ్ధి పుత్రలబ్ధిని కలిగి ఉంటారు ఈ గురువు అనేటువంటి వాడు నీచంలో ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండవు పేదరికం తాండవం చేస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాల్లో సెటిల్ కాలేకపోతారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి గురు బలం కోసం చక్కగా ఈ గురువారం రోజున ఈ రోజున గురు జపం చేయడం చెప్పదగిన సూచన మరి సాధారణంగా ప్రతి వారికి కూడాను అనుకూలమైనటువంటివన్నీ కూడాను అన్ని కోరికలు ఉంటాయి అందరికీ మంచి బాగా డబ్బులు సంపాదించాలని మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని మంచి కవి కావాలని గాయకుడు కావాలని హీరో కావాలని హీరోయిన్ కావాలని మరి మంచి విద్వాంసుడు కావాలని చెప్పి మంచి జాబ్లో ఉండాలని కోర్టులు సంపాదించాలని కొత్త ఇల్లు కట్టుకోవాలని కొత్త కారని ఇలా అందరికీ కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు నెరవేర్చుకోవాలి అంటే మానవుడు చేయాల్సింది ముందు ప్రధానంగా నీ లగ్నం ఏంటో తెలుసుకోవాలి లగ్నం ద్వారా మిత్ర లగ్నం ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ ప్లేస్ ఏంటి లక్కీ సబ్జెక్ట్ ఏంటి లక్కీ డైరెక్షన్ ఏంటి ఏ దిశలో నువ్వు ఉండాలి దాన్ని అనుగుణంగానే ఉండాలి అలా కాకుండా శత్రుస్థానంలో ఉన్నారు అంటే అన్ని ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి వాడు కూడాను వారి జీవితంలో లగ్నం తెలుసుకోవాలంటే ముందు మమ్మల్ని మీ జాతకం పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం సమయం ద్వారా ఏ ప్రదేశంలో పుట్టారో సంప్రదించండి మీ జీవితానికి మీరే మార్గదర్శకం అయ్యేటువంటి సూచనలు సలహాలు ఉంటాయి తప్పకుండా సంప్రదించి మీ జీవితానికి వెలుగు నింపుకోండి మరి ఇక పన్నెండు రాసులు వారు జపించాల్సినటువంటి ధ్యాన శ్లోకం చెబుతున్నాను చక్కగా ఈ మంత్రాన్ని ఈ ధ్యాన శ్లోకాన్ని పఠించండి చ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం శం నమామి బృహస్పతిం మరికినాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఏర్పడతాయి రుణాలు చేస్తారు ఆలయాలు కూడా దర్శిస్తారు ఈరోజు తదుపరి వృషభ రాశి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది తదుపరి మిథున రాశి ఈ రాశి వారి పనులన్నీ కూడా వేగంగా పూర్తి చేయగలుగుతారు బంధువుల నుంచి ఆప్తుల నుంచి మిత్రుల నుంచి మంచి శుభవార్తలు ఈరోజు అందుకుంటారు ధనం బాగా అనుకున్న విధంగా చేతికి రెట్టింపుగా అందుద్ది తదుపరి కర్కాటక రాశి ఆర్థిక విషయాలు కొంత నిరాశపరుస్తాయి ఒప్పందాల్లో భూ ఒప్పందాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది కొద్దిపాటి సమస్యలు కూడా ఉన్నాయి అన్నింట తదుపరి సింహరాశి బంధువులతో మిత్రులతో సఖ్యతగా గడుపుతారు వ్యవహారాలన్నింటిలో మీరే పైచేయిగా ఉంటుంది తదుపరి కన్యా రాశి అనుకున్నటువంటి విధంగా అనుకున్నట్లుగానే ధనమంతా చేతికి అందుతుంది అప్పులు తీరతాయి సుఖప్రదంగా ఉంది ఈ రాశి వారికి తదుపరి తులారాశి బంధువులతో స్నేహంగా ఈరోజు గడుపుతారు అన్ని వివాదాల నుంచి ఈరోజు బయటపడతారు ఇల్లు కొనాలనుకున్నటువంటి వారు నూతనంగా వాహనాలు కొనాలనుకున్నటువంటి వారు వారి కోరిక నెరవేర్చుకునేదానికి సమయం ఆసన్నమైంది తదుపరి వృష్టిక రాశి ఎన్ని పనులు వాయిదా పడినప్పటికీ కూడాను అవన్నీ కూడాను మీ యొక్క మాటలతో మీ యొక్క తెలివితేటలతో సూక్ష్మమైనటువంటి దూరదృష్టితో అన్ని పనులు కూడాను సజావుగా చక్కబెట్టుకుంటారు మీకు మీరు ఒక రోల్ మోడల్గా అందరి చేత కీర్తిని పొందుతారు తదుపరి ధనురాశి పరిస్థితులన్నీ కూడా మీకే అనుకూలంగా ఉన్నాయి బంధువులందరూ కూడా మీ మాటకు విలువనిస్తారు తదుపరి మకర రాశి ఏ పనైనా కాను సకాలంలో ఈరోజు మీరు పూర్తి చేయడానికి అవకాశంగా ఉంది విందులు వినోదాలు ఉంటాయి ఈ రాశి వారికి తదుపరి కుంభరాశి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణాల్లో నూతన స్త్రీ మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది తదుపరి మేనరాశి అన్ని పనుల్లో కూడా వేగంగా మీరు ఈరోజు పూర్తి చేయగలుగుతారు శుభవార్తలు వింటారు విందులు వినోదాలు ఉంటాయి ఆకస్మిక ధనలబ్ధి కూడా ఉంటుంది ఈ రాశి వారికి లోకా సమస్త శ్రీ కళ్యాణ సుఖినో నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం